తాగితే కాళ్ళు చచ్చుబడిపోతున్నాయి, కిడ్నీ సంబంధిత రోగాలు వస్తున్నాయి, రోజుకొకరు మంచం ఎక్కుతున్నారు, మంచం మీదే ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటి వరకు 25 మంది మృత్యువాత పడ్డారు, మరో 10 మంది అనారోగ్యంతో మంచాలకు పరిమితమయ్యారు. ఫ్లోరైడ్ ప్రభావంతో మనుషులు మాయమవుతున్నారు. కళకళలాడే గ్రామం ఖాళీ అవుతుంది. సమస్యను పరిష్కరించాల్సిన పాలకులు పాపం అనడం లేదు. ఆదుకునేవారు లేకపోతారన్న ఆశ ఆ గ్రామస్తుల్లో చావలేదు. జోగులాంబ గద్వాల జిల్లా యాపదిన్నె గ్రామంలో అసలేం జరుగుతుంది? జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ తాలూకా ఐజా మండలం యాపదిన్నె గ్రామంలో కిడ్నీ వ్యాధి బారిన పడి 25 మంది దాకా చనిపోయారు. అలాగే ఫ్లోరైడ్ నీరు తాగి కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యలతో 8 మంది దాకా వ్యాధితో బాధపడుతున్నారు. వారికి మెరుగైన వైద్యం అందక నానా అవస్థలు పడుతున్నారు. ఆ గ్రామంలోని నీళ్లను టెస్టింగ్ కోసం తీసుకెళ్లిన అధికారులు కారణాలు చెప్పడం లేదని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో వస్తున్న నీళ్లతో నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు. మా గ్రామాన్ని బాగు చేసే నాదుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆ గ్రామానికి వచ్చి సమస్యను పరిష్కరించి బ్రతుకులు బాగు చేస్తారని గ్రామస్తులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆశలను అడి ఆశలు కాకుండా న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మా ఊర్లో చాలా వరకు ఫ్లోరైడ్ నీళ్ల ప్రాబ్లం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే మా గ్రామంలో లివర్ ప్రాబ్లమ్స్, అలాగే కిడ్నీలో రాళ్ళు పడడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ సమస్యలు గవర్నమెంట్కి అందించినా వాళ్ళు ఎలాంటి స్పందన కల్పించడం లేదు. దీంతో చనిపోయిన వాళ్ళకంటే ఇప్పుడు చాలా మందికి ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువయ్యి వాళ్ళు ఇంకా అనారోగ్యం పరిస్థితి ఎక్కువగా ఏర్పడింది. ఈ ప్రాబ్లమ్ని ఈ యాడ్ చూసిన తర్వాతనైనా మీరు స్పందించి ఒక మెరుగైన డాక్టర్లను మా ఊరికి పంపించి ఈ అనారోగ్యాన్ని తొలగించాలని ఈ గవర్నమెంట్ని కోరుతున్నాను. యాపదిన్నె గ్రామం, ఐజా మండలం, జోగులాంబ జిల్లా. మా కుటుంబంలో 2 పిల్లలు చాలా అనారోగ్యంతో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ వల్ల కానీ, వాతావరణం తరపున కానీ ఏదో వాళ్ళకి మాకు తోచలేని పరిస్థితిలో ఆ పిల్లలు ఉన్నారు. మరి వాటర్ గురించి ఏది మాకు అవగాహన లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇంకా వాళ్ళకి ఒక్కొక్కరికి కాదు, చాలా ఆరోగ్యంగా లేని వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మా యొక్క మనవి.